ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19. మరియు నేను ఏ విషయములోను కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9 నుంచి చూద్దాం. కొలసీ పత్రిక 9:1-9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం మేము అంటున్నాడు పౌలు గారు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును గలవారై ఉండాలి. ఆయన చిత్తమును పూర్ణముగా ఆయన ఇష్టం అనేది పూర్ణముగా గ్రహించిన వారై ఏదో వచ్చాడు ఆయనకి ఏదో ఉండబడద్దాం అనేది కాదు. ఆయనకిష్టం ఏంటి, మీకు ఇష్టమైంది ఎలా, మీకు ఇష్టమైంది చెప్పండి. దేవుని పని చేసేటప్పుడు కూడా దేవునికి ఇష్టమైనది ఏంది, దేవునికి ఇష్టమైనది ఏది అని మీరు అడిగేటప్పుడు బైబిల్ చదివితేనే దేవునికి ఇష్టం బైబిల్లో కనబడుతుంది. దేవునికి కష్టం కానివ్వండి, దేవుని ఇష్టం కానివ్వండి, దేవుని ఆలోచన కానివ్వండి, దేవుడు వచ్చేసి మీ దగ్గరికి వచ్చి చెప్పడు. 66 పుస్తకాలలో ఎంతోమందితో ఆయన మాట్లాడిన మాటలు రాయబడ్డాయి. అందులో దేవుని ఇష్టం ఏదో మీరు తెలుసుకోవచ్చు. రాజీవ్ గాంధీ చచ్చిపోయే ముందు ఇక్కడి నుంచి శ్రీ పెరంబదూర్ వెళ్తాడు ఎలక్షన్స్ విషయంలో మాట్లాడడానికి. ఆయనకి కొబ్బరి చట్నీతో ఇడ్లీ చాలా ఇష్టం అంట. ఆయనకి గవర్నర్ బంగ్లాలో ఉన్నాడు ఆవేళ ఫ్లైట్ ప్రాబ్లం. రేపు మార్నింగ్ వెళ్దామంటే ఈవినింగ్ రాత్రి 8-9 గంటలకల్లా వెళ్ళిపోవాలి మీటింగ్కి చెన్నైలోని శ్రీ పెరంబదూరికి. అక్కడ వెళ్ళి మాట్లాడాలి ఆయన. ఎన్నికలు 1992 అప్పుడు వెళ్ళి అక్కడ ఆయన ఫ్లైట్ ప్రాబ్లం అవటం వల్ల రిపేర్ అవటం వల్ల నాకు మార్నింగ్ కొబ్బరి చట్నీ ఇడ్లీ తీసుకురామని చెప్పాడు. ఈలోగా అదనమాట అంటే అతనికి ఇష్టం. ఒకనాడు దేశ ప్రధానిగా పనిచేశాడు, మళ్ళా దేశ ప్రధానిగా పోటీలో పాల్గొంటున్నాడు. ఆ రాత్రి ఆయన అక్కడ బాంబు పేలుళ్ళో ఎల్టీటీ శ్రీలంక మిలిటెంట్లో వలన ఆయన చనిపోయాడు. ఆయన చంపిన ఆడది దాను అనేది ఇంకా ఏదో మంచి పేరే. ఆవిడ జైల్లో ఉంది, గర్భవతిగా జైల్లోనే ఉంది. కొడుకును కూడా కన్నది, కొడుకు కూడా జైల్లోనే ఉన్నాడు. అంటే ఆయనకి ఇడ్లీ అంటే ఇష్టం. నేను 8:00 ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఆ కన్వీనర్స్ నా దగ్గరకు వచ్చి మీకు ఏ ఇష్టమో చెప్పండి డాడీ అని అడుగుతారు. మీరేం తింటారు, మీకేం వండమంటారు, అన్నీ పప్పుడండి, ఉప్పు ఎలా ఉండాలి, కారం ఎలా ఉండాలి అన్నీ చెప్తారు. ఇష్టమైనది మనుషులను తృప్తిపరచడానికి వాళ్ళ ఇష్టాలను మనం కనుక్కునే వాళ్ళకి మనం సిద్ధపరిచి పెడతాం ప్రతిదీ కూడా. మనల్ని ఆయన మా దగ్గర తిని సంతృప్తి పొందారు అనే భావన. అలాగే దేవుని విషయంలో కూడా ప్రపంచంలో ఎవరికి అలాంటి భావన లేదు. దేవుడికి ఏది ఇష్టం అనేది మాకిష్టమైంది నాకు మాకు ఇయ్యు అంటాడు అంతే. ఇవి మనకిష్టమైంది అడుక్కుంటాం తప్ప ఆయనకి ఇష్టమైంది ఎవరైనా అడుగుతారా అని ప్రపంచంలో చూస్తే బైబిల్లో రాయబడిన వారే అడుగుతారు. నిజ జీవితాల్లో ఉన్నవాళ్ళు ఎవరు అడగటం లేదు దేవుని ఇష్టమేంటి.
అలాగే దేవుని పని మీరు చేసే ముందు ఈ వచనాన్ని చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే ఇలాంటివి కాంప్లెక్స్ సెంటెన్స్లు మీరు చదవరు, ఎందుకంటే చదువు సరిగా లేని వాళ్ళు ఎక్కువగా ఉండటం వలన సందర్భానుసారమైన గ్రామర్ సంబంధమైన పదజాలాలు వాడుతుంటాడో వాడేటప్పుడు కరెక్ట్గా మనం ఆలోచించాలి. దేవుని మనసును తెలుసుకునేవాడు ప్రపంచంలో వాళ్ళ తర్వాత, క్రీస్తు తర్వాత, కొత్త నిబంధన తర్వాత ఎవరు రాలేదు. దేవునికి ఇష్టమైంది, దేవుని ఇష్టాన్ని తెలుసుకొని. పాపం నాయుడు ఉన్నాడు మన దగ్గర, రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వర్ధంతి అంటే చనిపోయి ఎంతకాలం అయిందో, ఆయన పుట్టినదినాన్ని సంవత్సరం 1000 మంది ఆడబడుచులు ఎవరు భర్తలు చనిపోయిన విధవరాండ్రకు భోజనం పెట్టాడు. దానికి ఫలితం ఉండదు ఆయనకి. ఎందుకంటే రాజకీయాల్లో తిరుగుతున్నాడు కనుక రాజకీయ సంబంధమైన పనులు చేస్తుంటాడు. మీరు కూడా అంతే, రాజకీయంగా ఖర్చు పెట్టకండి డబ్బులు, దేవుని ఇష్టానికి అనుకూలంగా ఖర్చు పెట్టండి మీ డబ్బులు. ఏ బ్యాంకులో వేస్తే మీ సొమ్ము పొదుపుగా ఉంటుందో, రెట్టింపు వడ్డీ వస్తుందో, మీరు ఎలాగైతే బ్యాంకులో దాచుకుంటారో డబ్బులు, నిజంగా పరలోకంలో మీ డబ్బు దాచుకోవాలంటే దేవుని సంబంధం, దేవుని ఇష్టమైనటువంటి పనులు లో ఖర్చు పెట్టాలి. దాన్ని ఎవరికి పడతారుగా భోజనాలు పెట్టేటోళ్ళు, ఎవరికి పడతారుగా బట్టలు ఇచ్చేటోళ్ళు కాదు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెబుతూ 4 మాటలు అందిస్తూ వాళ్ళకు, నిన్న మన పిల్లలు అక్కడికి వెళ్ళారు, పిల్లల చేత చక్కగా, చిన్నపిల్లల చేత కూడా మాట్లాడించారు. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లల వసతి గృహం అది. మనం చేసేవాళ్ళం, చెప్పేవాళ్ళం, అది దేవుని ఇష్టం అయి ఉండాలి. మరి అది దేవుని ఇష్టం అని ఎక్కడుందని మీరు అనుకుంటున్నారా? ఉంది బైబిల్లో. ఎక్కడుంది? దేవుని ఎదుట నిష్కళంకమైనది పవిత్రమైన భక్తి ఏదనగా, యాకోబు పత్రిక 1 అధ్యాయం తీయండి, 1 అధ్యాయము 27వ వచనం 25వ వచనం 27వ వచనం 27వ వచనం యాకోబు పత్రిక 1 అధ్యాయం 1 అధ్యాయం 27వ వచనం 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన నిస్వార్థమైన కపటం లేని భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఎవరు వాళ్ళు? ఎవరై ఉండాలి వాళ్ళు? ఎవరై ఉండాలని చెప్పాడు అక్కడ? దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవరాండ్రను, భర్తలు చనిపోయిన స్త్రీలు, వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. అలా చేసే ఈ మంచి పనిలో ఈ లోకంలో ఉన్న పాపం అనే దాన్ని తన కంటకుండా, అంటే ఎదుటివాడు చూడాలనో, లేకపోతే ఎదుటివాడు మెచ్చుకోవాలనో, లేదంటే నిన్ను చూసి పొగడాలనో, ఇలాంటి శరీర మాలిన్యము నీకు అంటకూడదు. నువ్వు దేవుణ్ణి చూసి చేస్తున్నావు, పిల్లలు చూసి కాదు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే అది భక్తి, అది దేవుని ఇష్టం. దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక పాపం అనేది నీ కంటకుండా తన్ను కాపాడుకుని నీవు కాపాడుకోవటమే. ముందుకు వెళ్తారు దిక్కులేని వారి దగ్గరికి, స్టేషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి, రోడ్ల మీద ఉన్న వాళ్ళ దగ్గరికి, ఏమండి ఎక్కడైనా హాస్టల్లో పడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చక్కటి భోజనం మన పిల్లలు పెట్టారు, మంచి బెడ్షీట్ వాళ్ళకి ఇచ్చారు. అలాగని రాజకీయ కార్యాలు కాదు, రాజకీయ కార్యాలు కావాలి, దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై. బైబిల్ అంతా చదవాలి. ఏదో ఒక పుస్తకం వచ్చేసింది, ఒక ప్రసంగం చేసేటం కాదు. నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని ఇష్టం ఎక్కడెక్కడ ఉందో వెతికితే
అవే పరలోక రాజ్యపు తాళపు చెవులవుతాయి. అర్థమైందా? దేవుణ్ణి పట్టుకోవటం అంటే ఏమనుకున్నారు? హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయటం కాదు, గొడ్డలు లేకుండా కన్నీటి ప్రార్థనలు కాదు, ఉపవాస ప్రార్థనలు కాదు, లెంట డేస్ కాదు. 66 పుస్తకాలలో దేవుని ఇష్టం ఎలా ఉందో, ఎవరెవరితో ఏ రకంగా, అటు ప్రవక్తల ద్వారా, ఇటు రాజుల ద్వారా, అటు న్యాయాధిపతుల ద్వారా ఎంతమందిని ఆయన ఆలోచించి ఎలాగ తన క్రియలను వాళ్ళ చేత చెప్పి చేయించాడో ఆ రహస్యాలన్నీ. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళు ప్రవక్తల గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఏ ప్రవక్త దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగాడు, ఏ రాజు దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగాడు? అర్థమైందా? ఇది తెలుసుకోవాలంటే బైబుల్ చదవాలి, బైబుల్ వినాలి. వినాలంటే మీరు రావాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. వచ్చి కూర్చున్నారంటే దేనికి కూర్చున్నారు? భజించేయటానికి కాదు. భజన 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 ఎందుకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ మీరు అంతా కలిపితే ఎంతమంది ఉంటారు? మీ భజన ఎవరికి కావాలి? కోటానుకోట్ల మంది దేవదూతలు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఓ గాన ప్రతిగ్రాన గానాలు దద్దరిల్లిపోతుంది పరలోకం. నీ భజన ఎవరికి కనపడుతుంది? కూండ్రాగాలు తీసుకొని జనం భజన చేస్తున్నారు, జనాలు ప్రార్థనలు చేసుకుంటున్నారు, ధర్మకార్యములను. ఏమన్నాడు కొర్నేలుతో? నీ ప్రార్థనలు ఎప్పుడు వినబడతాయి? నీ ధర్మకార్యాలు. ఏ పని చేయకుండా ప్రార్థన 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 అంటే, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిట ఎందుకు? మీ ప్రార్థన కాదు నాకు కావలసింది, నేను చెప్పే మాట నువ్వు చేసి అప్పుడు నన్ను పిలువు. ఇవన్నీ బైబిల్లోవే, పాతికేళ్ళు పట్టింది ఇవన్నీ నేను చదివి నేర్చుకోవటానికి, పాతికేళ్ళు. అందుకే తాళాలు ఎప్పుడు మీ చేతికి ఇవ్వను. ఎందుకు? కొన్ని కొన్ని తాళాలు అప్పుడప్పుడు ఇస్తుంటాను ఒక్కొక్క తాళం. ఎందుకంటే మీరు మంచోళ్ళు గారు, దొంగలు. దొంగతనానికి ఉపయోగించేసుకుంటారు ఆ తాళాన్ని. నీ పాపాలు క్షమించబడతాయి, దేవుడు క్షమిస్తాడు అని చెప్పినందుకు పాపాలు చేయొచ్చని చెప్తున్నాడండి ఆయన. చూసారా? తాళాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియని మూర్ఖపు వెధవలు దారి మళ్లించి తప్పుగా ప్రజలకు తెలుపుతున్నారు. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. మీ స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో ఆత్మలుగా మారితే ఇప్పుడు నేను చెప్పినా మీరు తట్టుకోలేరది. చాలా చీప్గా వాడేసుకుంటారు ఆ పదాన్ని ప్రసంగాల్లో. చాలా కష్టం అది. చెప్పబడినది నీ మైండ్లో ముద్రించబడాలి, దాని స్వరూప స్వభావాలేంటో తెలుసుకోవాలి, దూరదృష్టితో ఆలోచించాలి. బ్రతుకు పరమార్థాన్ని తెలిసిన వాళ్లే దీని గురించిన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏదో వచ్చిపోతున్న వాళ్ళకి అసలు అర్థం కాదండి బైబిలు. పౌలు అంటున్నాడు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించి వారై పూర్తిగా తెలుసుకోవాలి. సరిగ్గా అనుకుండా వెళ్ళిపోవడం కాదు. చాలామంది చెప్తుంటారు, బాబిలరా అని మనం చెప్తుంటే ఎలా వెళ్ళిపోతుంటాడు. అడిగేందుకు చెప్పడం? పూర్ణముగా ఆయన ఇష్టాన్ని గ్రహించాలి. వినటం కాదు, వినటం వేరు, గ్రహించటం వేరు. గ్రహించటం అంటే విని గ్రహించేవాడే చేస్తాడు, విన్నవాళ్ళందరూ చేయరు. అండర్స్టాండ్? విన్నవాళ్ళు చేసేయరు. విన్నదాన్ని గ్రహించగలగాలి, గ్రహించగలిగిన వాళ్ళే అడుగు వేయగలరు. ప్రజల కొరకు మనం జీవాన్ని పెట్టాలి అని ఆలోచించాం విజయవాడలో, రాజధానిలో. నా పిల్లలు ఎంతమంది వచ్చారు? 1000 దాటిపోయారు. దేవుని పనిలో
మన ప్రజల కొరకు మన జీవాన్ని ఇవ్వాలని మనం త్యాగం చేసిన ఆ రోజులో మనం ఎంపిక చేసిన నాయకులు కూడా రావాలని ఉద్దేశించాం. ప్రియారిటీ అక్కడ అది దాది కాదు, మినిస్టర్లను రప్పించట కాదు పని, దాతలను రప్పించి నా పిల్లలైన దాతలను రప్పించే ప్రోగ్రాం తెలివితోనూ. తెలివితో చేయాలి, ఏ పనైనా తెలివితో చేయాలి, లేకపోతే మనం సక్సెస్ కాలేము. దేవుణ్ణి ఎప్పుడైతే మనం అతని ఇష్టానికి అనుకూలంగా నెరవేర్చగలుగుతామో నీ మాట వింటాడు, నీ మాట తప్పక వింటాడు. నీ మాట వినకపోతే ఎవరి మాట వింటాడు? అందరికీ అనుమతి ఇవ్వను నేను. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, లేకపోతే ఏమీ తెలియని వారా, కొత్తగా వచ్చిన వారు అన్నీ అడుగు, పిల్లలతో చెప్తాను. అన్నీ కావాలి నాకు, అవన్నీ ఉంటేనే ఆఫీసులో కూర్చోబెడతాను. ఏమీ లేకుండా నేను గబగబా దిగిపోయి వద్దు. వచ్చిన వారికి అర్హత ఉండాలి. కనుక దేవుణ్ణి స్వాధీనం చేసుకోవటం అనేది మనుషులకే ఇంత ఉంటే, ఒక ప్రధాని దగ్గరికి వెళ్ళడానికి ఇంటర్వ్యూ కావాలి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికి ఇంటర్వ్యూ కావాలి. మనుషులలోనే ఇంత గొప్పతనాలు ప్రదర్శిస్తున్నారే వాళ్ళు, మరి లోకాలను కలిగించిన నీ కన్న తండ్రి నీతో ఎందుకు మాట్లాడాలి, నీతో ఎందుకు డిస్కస్ చేయాలి? అర్థమైందా? ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యము, సత్కార్యము అంటే సత్యకార్యము అనడం. సత్కార్యము అంటే మంచి కార్యం అని కాదు, అక్కడ నానార్థాలు చెప్పొద్దు. బైబులు భాష, బైబులు భావం ఏంటో తెలుసా? సత్వాక్యము అంటే సత్యమైన వాక్యము. సత్యము అనగా నీ వాక్యమే సత్యము, ఆ సత్యముతో కూడిన కార్యాలు చేయాలి. ఒక్క వాళ్ళున్నా ఎన్నున్నాయి చూసారా? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు సత్యమైన. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే వాక్య ప్రకారము ఆరాధించాలి. సత్యం అంటే వాక్యం. సత్కార్యములు అంటే దేవుడు ఏ పనులు నిన్ను చెయ్యమన్నాడు, సత్ అంటే సత్యమైన కార్యములు. దేవుడు వ్రాయించిన బైబిల్లోని దేవుని ఇష్టమైన కార్యములు సత్కార్యములు. సఫలులగుచు అంటే మీరు సక్సెస్ అయిపోతారు. దేవుని పనిని వాక్యానుసారము జరిగిస్తే మీరు సక్సెస్, పాస్ అయిపోతారు. నో ఫెయిల్యూర్స్ అనేవి లేవు. ఇక ప్రతి పదంలో ఎంత డెప్త్కి వెళ్తున్నావో చూసారా? పైపైన సంగతులను పైపైన చూస్తే ఎవరికీ అర్థం కాదు. పౌలు అంటాడు, మీరు సంగతులను పైపైననే ఆలోచించుచున్నారు. సత్యం అన్నది బయట కనబడదు మీకు. ఎక్కడుంటుందట? బహులోతుగా ఉంది సత్యం. వాక్యం దేవుని ఇష్టం. సత్యమన్నా, దేవుని ఇష్టమన్నా, దేవుని వాక్యమన్నా చాలా లోతులలోనికి వెళ్ళాలి. నీ మైండ్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి నీ మైండ్ను సానబడుతున్నావు? చంద్రుడి మీద దిగడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నీ మైండ్ను దోపిడీకి సానబెడుతున్నావు? ప్రజా ధనాన్ని కొల్లగొట్టడానికి పెడుతున్నావు? ఇక్కడ నువ్వు అంత లోతుల్లోనికి వెళ్ళి ప్రజల సొమ్మును తెచ్చి ఆకాశంలోకి విఫలమై నిర్జీవమై నువ్వు తిరిగి వస్తున్నావు. సిగ్గుకరమైన సంగతి కదా అది. ఏముంది అక్కడ? ఎవడైనా వెళ్ళి ఏం తెచ్చాడు? భూమి మీద ఉన్న అపారమైన సంపద నీ కాళ్ళ కిందే ఉంది. బంగారం నీ కాళ్ళ కిందే ఉంది, బొగ్గు నీ కాళ్ళ కిందే ఉంది, ఆయిల్ నీ కాళ్ళ కిందే ఉంది, గ్యాసు నీ కాళ్ళ కిందే ఉంది, వజ్ర వైడూర్యాలు మిగిలిన గ్రహాల్లో. ఎందుకు అదేం చేస్తావు తెచ్చుకొని? తన జీవితాంతం బిలియనర్ అయిపోయాడు. ఫిలిప్పైన్స్లో ఉన్న ఆయన మీరు చూశారు ఇందాక ఉదయాన్నే, బిలియనర్ కోటీశ్వరుడు. తన జీవితం అంతా వజ్రాలు వైడూర్యాలు ముత్యాలు సంపాదించాడు. కోటాను కోట్ల అమెరికన్ డాలర్లు కట్టలు సంపాదించాడు, పనిచేస్తున్నాడు. భూమి మీద ఉన్నవే సంపాదించడానికి తన బ్రతుకు కాలాన్ని పాడు చేసుకున్నాడు, చివరికి అందరికీ ఇచ్చేస్తున్నాడు.
ఎందుకు ఈ వ్యర్థమైన ప్రయాసము, గాలికి పోరాడునట్టే అంటాడు సొలొమోను. గాలికి పోరాడుతున్నారు మీరు, గాలి పట్టుకోగలరా? ఊరికి 20 నీ జీవితకాలం అంతా ఇలాగ 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 ఇలాగంటే పిచ్చోడువా? అధికముగా డబ్బు సంపాదించేవాడు వెరీ డేంజరస్ అని మెంటల్ ఫెయిల్ అవ్వడు. ఈ లోకంలో ఉన్న ఈ క్రూర మృగం బాని, ఈ క్రూర మృగం యొక్క ఈ మార్గంలో పడిపోయారు. డబ్బు సంపాదించిన వాళ్ళంతా, దోచుకున్న వాళ్ళంతా, మాయది క్రూర మృగం అది చంపేస్తుంది నిన్ను. కనుక దేవుని ఇష్టాన్ని కనుగొంటున్నావా? దేవుని కార్యక్రమాలు చేస్తేనే సఫలులవుతారు మీరు. అదే రాశాడు, ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానము, పరలోకపు జ్ఞానము, పాతాళపు జ్ఞానము, భూలోకపు జ్ఞానము, శత్రువు జ్ఞానము, మొత్తం ప్రపంచం మొత్తం నిన్ను ఆవహించింది. వీటన్నిటినీ నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ ఒక్కటే ప్రామాణిక గ్రంథంగా దేవుడు రాయించి మన చేతిలో పెట్టాడు. మనం ఎక్కడ మార్గం తప్పిపోతామో అని, ఎక్కడ తెలియక మనం నాశనం అయిపోతామో అని బైబిల్ రాయించి అందరి చేతికి, ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా చేసి ప్రతి వానికి ఇచ్చాడు చేతిలో. కానీ ఉన్నా దీన్ని చదవకుండా పోతున్నారు. చదివినా అర్థం కాని పరిస్థితి, వచ్చినా నేర్చుకొనలేని పరిస్థితి, రాకపోతే పోగొట్టుకునే పరిస్థితి. ఎందుకు మిమ్మల్ని దండిస్తాను? ఎందుకు మిమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను? మీకోసం నేను లెక్క చెప్పాలి దేవుడికి. 2 వారాలు నేను రాలేకపోయాను, ఎందుకంటే బలహీనుడి అయిపోయాను. వైరల్ ఫీవర్ అది, వాయిస్ లేదు నాకు. నా పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా ఫీల్ అయిపోయి మెసేజ్లు పెడుతున్నారు, డాడీకి ఏమైంది డాడీ. నా శరీరం, మనలాంటి శరీరం యేసుక్రీస్తు ధరించి ఆకలి కొన్నాడు, దెప్పికి కొన్నాడు, దెబ్బలు తిన్నాడు, బాధపడ్డాడు, కేకలు వేశాడు. మంది అలాంటి శరీరమే కదా, రోగాలు వస్తాయి తప్పదు. రోగం వచ్చింది కనుక నాకెందుకు రోగం వచ్చింది దేవుడు అని అడిగే అర్హత నీకు లేదు. విశ్రాంతి లేకుండా ఊరి మీద నువ్వు అలా తిరుగుతుంటే ఒకసారి నేను పడుకోబెట్టాలి, విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలంటే ఏదో రోగం నీ దగ్గరికి రావాలి, అలాగైతే తప్ప నువ్వు మంచం మీద పడుకో. ఎన్నో జరుగుతాయి ప్రకృతిలో, అవన్నిటిని నువ్వు ప్లస్గా తీసుకోవాలి, మైనస్గా తీసుకోకూడదు. ప్రపంచానికి నేర్పించవలసిన మహాజ్ఞాన గ్రంథం ఉంది, 66 పుస్తకాలతో ఈ భూలోకం సరిపోదు. ఆ పుస్తకాలు అంత జ్ఞానం ఉంది బైబిల్లో. ఇది ఇది ఎస్సెన్స్. ఇది ఎస్సెన్ అంటే తెలుసా, మూలం. ఒక మర్రి చెట్టు కనబడుతుంటుంది చాలా పెద్దది, 1000 సంవత్సరాల మర్రి చెట్టు. దాని అంతటిని పిండి పిండావు అనుకో, క్రషర్లో పెట్టి ఆ ఆకుల్ని, ఆ మానుల్ని అన్నిటిని, ఆ కాడల్ని అన్నిటినీ ఆడించేస్తావు అనుకో, చెరుకు రసం తీసినట్టు ఒక 10 బిందులు నీరు వస్తుంది అంతే. దాన్ని ఎస్సెన్స్ అంటారు. దాన్ని 10 బిందులు నీరు వస్తుంది, రసం, మర్రి రసం, ఎస్సెన్స్ అంటారు ఆ వాటిని. అర్థమైందా? బైబిల్ని, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతటినీ 66 పుస్తకాలలో ఎస్సెన్స్ తీసుకొచ్చి దాచాడు, మీకు ఇచ్చాడు 10 పుస్తకాన్ని. బైబిల్ అంటే మనకు పడదు, బైబిల్ అంటే మన చదవం, బైబిల్ అంటే నిద్ర వస్తుంది అంటాడు. ఇది చెప్పడం చేతగాని వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతుంటారు. ఇప్పటికీ సమాజంలో మనం తప్ప, మన పిల్లలు తప్ప, ప్రతి వాడు అబద్ధ బోధకుడు, అబద్ధాలు వాడికి నచ్చింది చెప్తాడంతే. ఇందాక శివ చెప్తుందిలే, వాడు మాట్లాడుతుంటాడు, వాడు వాడు అలా మాట్లాడుతూ కసో కస అంటాడు. అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు, అది నీతో మాట్లాడుతున్నాడు ఒక పక్క నుంచి. వాడు ఎలా నటిస్తున్నాడు చూడండి, మళ్ళా భాషల్లో దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాగే తండ్రి, మళ్ళీ మీకు అర్థం అవ్వాలి కదా ఎవరితో మాట్లాడుతున్నాడు. అందుకే మిమ్మల్ని మాయచేయడానికి, ఎస్ లార్డ్, ఎస్, అలాగే అలాగే, ప్రియులారా అంటాడు మీకు. ఏంటండి డ్రామా? అడిగితే బైబుల్ రాదు వాడికి, మూర్ఖుడు, మూర్ఖత్వం, వాడి ఫాలోవర్స్. ఈరోజు నిజంగా అబద్ధాలు మాయలు చేసేవాళ్ళ దగ్గర ఉన్న జనాన్ని చూడండి మీరు, విపరీతం.
వాళ్ళు సాతాను ఏజెంట్లుగా ఉన్నారు. జనాన్ని వాళ్ళ దగ్గరికే రప్పిస్తుంది అది. పాలనిప్పుడు దానిదే ప్రపంచ పాలన దుష్ట సైతాన్ది ఈరోజు. బైబిల్ ఎందుకు నేర్చుకుంటారు? బైబిల్ డిగ్రీ ఎందుకు సంపాదిస్తారు మీరు? మీకు బైబిల్ అవసరం లేదు, మీరు నేర్చుకోని అవసరం లేదు, మీకు డిగ్రీలు వద్దు. మరి ఏమిచ్చాడు దేవుడు నీకు? వినాలి, విశ్వసించాలి. వినాలంటే బోధించేవాడు ఉండాలి. ఆ బోధించేవాడు ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడై ఉండాలి. మొత్తం అంతా కల్తీ అయిపోతుంది. సమాజంలో పాలు కల్తీ, పెరుగు కల్తీ, వెన్న కల్తీ, నెయ్యి కల్తీ, సబ్బులు కల్తీ, ఆకుకూరలు కల్తీ, కూరగాయలు కల్తీ, డబ్బులు కల్తీ, దొంగ నోట్లు, ఫేక్ న్యూస్, ఫేక్ కరెన్సీ, మందులు, మాత్రలు, అన్నీ కల్తీ 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 కల్తీ. చివరకు మీరు తాగే నీళ్లు కూడా కల్తీ. అంతా కల్తీ, అన్నీ కల్తీ చేసింది దాని సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మొత్తం కల్తీ. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక యేసుని ఒక బైబిల్ పట్టుకున్న వాళ్ళు, ఒక యేసుని ఒక తండ్రిని ఒక పరిశుద్ధాత్మను కలిగితే ఎన్ని రకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకడు పెంతెకొస్తు క్రైస్తవు ఉండుంటాడు, ఒకడు రోమన్ క్రైస్తవు ఉండుంటాడు, ఒకడు లూథరన్ క్రైస్తవు ఉండుంటాడు. ఎందుకు ఇన్ని ముక్కలైపోయి? బైబిల్ ఒకటే కదా. బైబిల్లో రెండువే ఒకటే. ఒక లెక్కకు ఒక ఆన్సరే ఉంటుంది, ఒక ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. రెండు మూడు సమాధానాలు రాసేది పర్వాలేదు, ఆడలేదు, మగాలేదు, కొజ్జలేదు అంటావా? ఇన్ని ఉండవే బైబిల్లో. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిన తర్వాత ప్రపంచానికి జ్ఞానోదయం కలుగుతుంది. నా తరంలో నాటాను, ఒక 20 తరాల తర్వాత ఇది మహావృక్షంగా మారిపోద్ది. ఒక అబద్ధాన్ని విత్తాడు సాతాను అపొస్తుల కాలంలోనే. కొరింథీ పత్రికలో మీరు చదువుకున్నారు, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు పేతురు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, ఒకడు నేను క్రీస్తు వాడను. ఇటు అప్పుడే అబద్ధం వచ్చేసిందా? అప్పుడే గ్రూపిజం వచ్చేసిందా? అప్పుడే 4 ముక్కలుగా విడిపోయారా వీళ్ళు? ఆ 4444 క్రీస్తు శకం 55లో 4 ముక్కలైన ఆనాటి 4 సంఘాలు ఈరోజు 2019 నాటికి ప్రపంచ క్రైస్తవులు 360 కోట్ల మందిలో 3000 దాటిపోయింది ముక్కలు. 4 ఆ రోజు ప్రారంభం. పిల్లలు పెట్టేస్తుందంతే, పిల్లలు పెట్టేస్తుంది. అది కుట్టినది ఆ దోమ, ఆ డెంగ్యూ దోమ. ఇప్పుడు వచ్చేసింది వరదలకి, ఎండలకి, ఈ నదులు పొంగిపోయి ములిగిపోయి ఇప్పుడు ఇది పుట్టింది. ఇది ఇవి చెదిరిపోయాయి. గుడ్లు విపరీతంగా 100,000 గుడ్లు పెడుతుంది అది. ఆ గుడ్లన్నీ డెంగ్యూ దోమలుగా మారిపోతున్నాయి. అవి మీ ఇళ్లలోనికి ఎగురుకుంటూ అవి పగలు తిరిగే దోమలు అవి. ఇది కుట్టిందంటే మీ ప్లేట్లెట్స్ అన్నీ చచ్చిపోతుంటాయి. చివరికి మీరు చచ్చిపోతారు. ద లాస్ట్ అదే పుట్టింది. దుష్టశక్తి పట్టింది సమాజానికి, అందరినీ చంపేస్తుంది. బైబిల్ అర్థం కానివ్వదు. తామారు మామ దగ్గర పడుకుంది, వ్యభిచారం చేసిందని చెప్పకరా దరిద్రుడా. అర్థం ఆనాటికి ఉన్న ఒకే ఒక పుస్తకం ఆదికాండం. ఆదికాండంలో పూర్తి పుస్తకం లేదు. చరిత్ర ఆమెకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. చరిత్ర ఆరంభమైంది అప్పుడే. ఒక ఆడపిల్ల తెగించి దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న ఒక ఉత్తమ జాతి స్త్రీగా కనబడుతుంది మనకు బైబిల్లో. అలా కనబడాలంటే మీరు చేసే పని ఎలా ఉండాలి? ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. చూస్తున్నారా కొలసపత్రిక? దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ
శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని మీరు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాం. ఫుల్ స్టాప్. ఇక్కడ పడింది ఫుల్ స్టాప్. రాముడు మంచి బాలుడు అంటే సరిపోయింది, అర్థమైపోయింది, మంచివాడు రాముడు అని. మూడు ముక్కులతో ఉందా ఇది? అలా లేదు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అందుచేత 9వ వచనం నుంచి ఆరంభమై 12వ వచనంతో క్లోజ్ అయింది. 9వ వచనం 12వ వచనం కలిపి ఒక పెద్ద పేరా కనబడుతుంది మనకి. ఒకే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే విద్య కూడా కావాలి. మీరు విద్య కూడా నేర్చుకోవాలి. ఏ భాషలో రాయబడిందో ఆ భాష మీకు విత్ గ్రామర్ తెలియాలి. మర్చిపోకండి. ఇంగ్లీష్తో ఇంగ్లీష్ వాడేవారు గ్రామటికల్ ఇంగ్లీష్ చూడు. నువ్వు అరబ్ మాట్లాడుతున్నావా, గ్రామటికల్ అరబ్తో బైబిల్ చదువు. గ్రామటికల్ గ్రీక్తో బైబిల్ చదువు. గ్రామటికల్ హిందీతో బైబిల్ చదువు. గ్రామర్ తెలియాలి. నీ భాష నువ్వు నేర్చుకునేటప్పుడు భాష బాగా తెలియాలి. అర్థమైందా ఎంత కష్టమో? శ్రమ పడాలి. అసలు వినడానికే రారు. నేర్పిస్తాం నాయన రండి అని ఎంతోమందిని పిలుస్తున్నాం, వస్తున్నారు. కొంతమంది రారు. అందులో ఒకే ఒకడు ఉన్నాడు, నాయుడు. మీ కడుపు నిండా ఎప్పుడు కడుపు నిండిపోయి ఆకలి తీరి మించిపోయిన భోజనం పెడతాడు, రుచికరమైంది. కానీ ఆయనలో ఎప్పుడు ఒక్క కంప్లైంట్ ఇస్తాడు, తాతయ్య నాకు ఎవ్వరూ బైబిల్ నేర్పించడం లేదు తాతయ్య అని. వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్. నిజమా కదా? ఎవరైనా అలా అడుగుతారా? గతంలో ఒక ఆమెని ఆమెకు పాఠాలు చెప్పడానికి ఎగ్జామ్ రాయించడానికి డానీని ప్రిన్సిపాల్గా పెడితే 3 రోజులు 4 రోజులు వచ్చింది అంతే, 1 గంట. మళ్ళా 2 సంవత్సరాలు అయింది, పత్తాలేదు. మీరేం నేర్చుకుంటారు? నేర్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, లెక్చరర్స్ అందరికీ చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా నాయుడు గురించి ఆలోచించాలి. మీరు మీకు లోకాహారాన్ని ఆకలి తీరుస్తున్న ఆ పిల్లాడికి జీవాహారాన్ని ఇవ్వలేరా మీరు? తాతయ్య నన్ను అందరూ వదిలేస్తున్నారు తాతయ్య, నాకు పాఠం చెప్పటం లేదు. బడికెళ్ళమని నన్ను పెడిపోతే మా అమ్మ వెనకాతలు ఇంటికి వెళ్ళిపోయాను చదువు ఇష్టం లేక. ఆ రోజు బడి అంటే భయం. దేవుని పిల్లలారా, ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ తామారు, యూదా గారి కోడలు. ఆమె గురించిన పదం, ఆమె ఎలాంటి వ్యభిచారులు ఎవరూ లేరు. వాకప్ చేసేసరికి వ్యభిచారం లేదు. వ్యభిచారం లేకపోతే ఎవరబ్బా నాతో ఆ రాత్రిని పడుకున్నది? యూదా ఆలోచిస్తున్నాడు. 22వ వచనం 38వ అధ్యాయం ఆదికాండం. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదయ్యా. మరియు ఆ చోటి మనుష్యులను అడిగాను. ఇక్కడ వేశ్య యువతి రాలేదని చెప్పిరని అడిగినప్పుడు యూదా, ఇక్కడ మా ఊరు అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. పెద్దాపురం వెళ్ళి అడగండి, వేశ్యలు ఉంటారు. చిలకలపల్లి వెళ్ళి చిలకలూరుపేట వెళ్ళండి, వేశ్యలు ఉంటారు. అంతే కదా, ఒకప్పుడు వేశ్యలు ఉండే ఊర్లు ఉండేవి, ఇప్పుడు అన్ని ఊర్లోనూ వేశ్యలు ఉన్నారు. అందరూ వేశ్యలుగా మారిపోతున్నారు. ఒకప్పుడు ఎక్కడో ఒక మూలని పల్లెల్లో ఉండేవారు, ఇప్పుడు పట్టణాలకు ఎంత తొందరగా పాకేసింది. నీకు భర్త ఉన్నాడా? ఉన్న పర్వాలేదు, మరొక వాడితో కనెక్షన్ పెట్టేసుకో, నో ప్రాబ్లం. శిక్షించం, మేము చట్టం రాశారు, ఎవరితోనండి పో. ఒకటి మధ్యనే ఎవరో ఒక పంపించారు, తీసాను, షేబాకు తెలుసది. మీరు వయసులో ఉన్నప్పుడు వ్యభిచారం చేయండి, ప్రోత్సహించండి వ్యభిచారాన్ని అనే పెట్టింది. మరి ఒకసారి అది ఎవరి దగ్గర ఉన్నది మీరు పంపించారనుకోండి మహేందర్కి, ఇప్పుడు స్క్రీన్ మీద తీసి చూపిస్తాడు. ఎలాంటి
ఎటువంటి తరం ఎలా మారిపోయింది? ఒకప్పుడు నేను రాజమండ్రి మహాసభలో మాట్లాడుతూ ఏమండి, పెళ్లికి ముందు మీరు కలిసిపోతే తప్పులేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు నేనేమన్నాను తెలుసా, పోలీసులారా మీరెవరు వెళ్ళి ఎవరికి లాడ్జీలకు వెళ్ళి లాడ్జీల మీద రైడ్ చేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయకండి, ఎందుకంటే సర్వోన్నతమైన న్యాయస్థానం ఇదిగో ఇలాంటి తీర్పు ఇచ్చింది. ఇదిగో చూడండి తల్లిని, అక్షరాలు పెద్దవి చేయనైనా అమ్మ అమ్మని తర్వాత చూపిద్ది కానీ చదివేస్తామే. పిల్లలను సెక్స్కు ప్రోత్సహించకండి అనుకున్నాను నేను, మల్లదేవంలా చదివాను, పిల్లలను సెక్స్కు సెక్స్కి అంటే బూత్ పనులు చేయటానికి ఆడమాగ కలవటానికి చిన్నప్పుడే పిల్లలను సెక్స్కు ప్రోత్సహించండి. కంగానా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ మళ్ళా మధ్య నేటించావరా, నువ్వే కంగారైపోతున్నావేంటి దాన్ని చూడగానే, అందుకే దాన్ని బొమ్మ చూపించొద్దు అంటున్నాను కుంట్ల మంచోలు గారని. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ క్వీన్, బాలీవుడ్ క్వీన్ అట బొంబాయి క్వీన్ కంగానా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లలు సెక్స్ కోరుకుంటే వారి తల్లి వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని వ్యాఖ్యానించింది. అమ్మ బాగా ఎవరినైనా తెచ్చుకోరా పక్కకి ఎదురు పడుకో, ఒరే నాన్న ఎవరితోనైనా తెచ్చుకొని అదిగో మన పక్క గది ఉంది కదా బెడ్రూమ్ అక్కడ తీసుకెళ్ళిపో. అమెరికాలో కల్చర్ ఇదేనండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న కల్చర్ అదే, ప్రపంచ దేశాల్లో ఉన్న కల్చర్ అదే. ఏటా కల్చర్ అట, వీళ్ళు దేశాలు తిరిగి ఏమి నేర్చుకున్నారా అంటే ఇది ఇలా ఇలాంటివన్నీ నేర్చుకొని ఇక్కడ వచ్చి బాలీవుడ్ క్వీన్ అట ఎంతవరకు ఉంటుంది, స్వీట్ 16 వరకే, ఆ తర్వాత ఈ క్వీన్ ముక్క ఏలబడిపోయి చెవులు ఏలబడిపోయి మూతి ఏలబడిపోయి దిక్కుమాలైన రోగాలు సంభవించి కుళ్ళు చావు చేస్తారు ఫుట్పాత్ల మీద ఆఖరికి ఇలాంటి వాళ్ళు దౌర్భాగ్యులు. ఏం నేర్పిస్తుందండి, పిల్లలు సెక్స్ కోరుకుంటే వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న కంగానా, కంగానా కచ్చిడదా ఇది, కంగాళిదా, కంగానా కాదు ఇది కచ్చిడది ఇది. ఈ కంగానా అంటుంది పెద్ద ఏడుదండి, ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న కంగానా సెక్స్ గురించి తన అభిప్రాయం వెల్లడించింది. ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్యమని, ఎయిడ్స్ కొరకు ఈ విషయంలో ఎలాంటి మొహమాటం పడద్దని సూచించింది. ఇలాంటి దాన్ని ఆ మైదానంలో అందరూ పాడు చేసేయాలి, ఈ కంగానాని కంగాళి చేసి వదిలేయాలి. లైట్స్ ఆన్. ఏంటండి ఇది, ఎక్కడికెళ్తుంది ఈ సమాజం? కట్నం తీసుకున్నవాడు గాడిదా, కుల భేదాలు ఉండకూడదని మనకు ఒకడు టీవీ నైన్లో చూపించేవాడు, అతని పేరేం పేరు, రవి ప్రకాష్, టీవీ నైన్ అండి, లోపల ఇచ్చారు, చల్లపల్లి జైలుకి పంపించారు. నీతి సూత్రాలు వల్లించడానికి ప్రతి మీడియా వాడు వాడలాటోడు, వీడిలాటోడు, వీడలా చేసేసాడు, వీడిలా చేసేసాడు, అది అలా చేసేసింది, ఇది ఇలా చేసేసిందని లోకం అందరి మీద మచ్చలు వేస్తూ నిజానిజాలు తెలియకముందే కోర్టులో తీర్పు రాకముందే అపరాధిగా ప్రపంచానికి చూపిస్తున్న ఈ దౌర్భాగ్యులైన మీడియా వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి మీడియా వాడు, నాకు ఫోన్ ఉంది, నా దగ్గర మైక్ ఉంది కదా, మా దగ్గర నెట్వర్క్ ఉంది కదా, మేము ప్రపంచమంతా ఏదైనా చెప్పగలం అనుకున్న ప్రతి విధవన్నర విధవను కూడా తప్పనిసరిగా దేవుడు పట్టుకుంటాడు, విడిచిపెట్టాడు. నీతి సూత్రాలు వల్లించే ఈ మీడియా వాళ్ళు, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు దోపిడి దొంగ కదా, ఈ టీవీ 9 వాళ్ళు దోపిడి దొంగలు కదా, ఏమండి ఈటీవీ అయ్యగారు కొడుకు దగ్గరే బెడ్ మీద చావుతో కొట్టుకుంటున్న సమయంలోనే తండ్రి ఎవరండి ఆయన, రామోజీ, మళ్ళీ మీరు జీ అంటా అంటారు, జీ అంటే గారు అని అర్థం, రామోజీ గాడు అని మీరు అనేస్తారేమో అని పేరులోనే రామోజీ. ఎప్పుడు చస్తాడో ఏ క్షణం కళ్ళు మోస్తాడో తెలియదు అతనికి, కానీ డబ్బు కోసం అతను పడుతున్న బాధ,
ప్రజలలో ఏం జరిగిందో వెనక ముందు తెలియకుండా నేరాలు ఘోరాలు అని ప్రజలకు చూపించడం మొట్టమొదట ప్రారంభించిన తెలుగు పత్రిక టీవీ ఈటీవీ. ఈరోజుకేనండి ఛానల్స్లో అన్ని బూతులే, బూతు పాటలు, బూతు నాటికలు, బూతు సీరియల్స్, అన్ని బూత్ సీరియల్స్. ఆ దౌర్భాగ్యాలు ఎలా నోరు పారేసుకుందో చూశారు కదా. తల్లిదండ్రులకు చెబుతుంది, తల్లిని ఎవడేం చేసుకున్నాడో లేదో తెలీదు. ఇక దానికి పుట్టిన పిల్లలందరినీ అలాగే ప్రోత్సహిస్తుంది. అమెరికాలో అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతుంది కూతురు, తలుపు తీస్తాడు తండ్రి కానీ తల్లి కానీ తలుపు తీసింది అనుకోండి, హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. వీళ్ళు ఏమంటుంది, హాయ్ హాయ్ బేబీ, ఎంజాయ్. ఏంటి వాళ్ళ ఇద్దరిని ఈడే మనమేంటంటాం, మన సంస్కృతిలో మనమేమంటాం, ఎవరిని ఎక్కడికి వెళ్ళేవే ఇంత రాత్రి వరకు పడేలుమని కొట్టేస్తావు అక్కడే, ఎక్కడికి వెళ్ళేవే ఇంత రాత్రి వరకు తిరిగి ప్రబ్బులని క్లబ్బులని బాయ్ ఫ్రెండ్స్ అని అవని ఇవని చెత్త వెదవల్లారా సమాజాన్ని పాడు చేయటానికి, మా కుటుంబ గౌరవాన్ని పాడు చేయడానికి, మమ్మల్ని తలెత్తకుండా చేయటానికి ఎందుకే మా గర్భాన పుట్టవే దరిద్రురాలా అని తిడతాడు ఒక తండ్రి తల్లి. అది మన సంస్కృతి. మెడ మీద చేయేసి తోసేస్తాం లేదా ఇంట్లోకి తీసుకెళ్ళి వాయించేస్తాం, ఎవడే వీడు, ఎవడరా నువ్వు వచ్చావు. కంటికి కనబడింది కనుక తల్లిదండ్రులు, అలాగనే తల్లిదండ్రులు కూడా సమాజంలో లేరనకండి, ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు, కానీ అది అమెరికన్ కల్చర్, యూరోపియన్ కల్చర్. ఎవరండి సమాజాన్ని మరి బాగు చేస్తారు చెప్పండి? ఎందుకండి నాశనం చేసేస్తున్నాడు దేవుడు ఈ ప్రకృతిని, తెలుసు కదా మీకు. చంపేస్తున్నాడు అందరినీ, కొళ్ళగొడుతున్నాడు వాళ్ళ బిల్డింగ్లు కూలిపోతున్నాయి, వాళ్ళ దగ్గరున్న కొండలు కూలిపోతున్నాయి, వాళ్ళ ముందున్న సముద్రాలు పొంగిపోయి నదులు పొంగి వాడి ఇళ్లలోకి చొరబడుతున్నాయి. మండిపోతుంది సూర్యుడు, ప్రకృతి మండిపోతుంది, అరణ్యాలు తగలబడిపోతున్నాయి, దక్షిణ ఉత్తర ధ్రువాల్లో ఉన్నటువంటి భూమి మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి, భూమిలో నుండి బయటకు లావా వస్తుంది, కొండలు పేలిపోతున్నాయి. మనుషులు చేసిన పాపాలకు ప్రకృతి తట్టుకోలేక ఇలాగుంటే సిగ్గుమాలిన ఒక ఆడది తప్పును ఎలా ప్రోత్సహిస్తుందో చూసారా. ఎవరండి వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేది, పోలీసులా, వాళ్ళేమిస్తారు సైకాలజిస్టులా, వాళ్ళకేం తెలుసు ఇవ్వడానికి, ఎవరండి న్యాయ శాస్త్రమా, వాళ్ళకి వాళ్ళేం చేయగలరు కౌన్సిలింగ్ వీళ్ళని, ఎవరండి ఏ చట్టం బాగు చేయగలదు ఈ సమాజాన్ని, ఏ డిపార్ట్మెంట్ బాగు చేయగలదు ఈ సమాజాన్ని. సిబిఐ అంటావు, సిఐడి అంటావు, దొరికిన వాళ్ళు పట్టుకుంటావు సమాజానికి అప్పచెపుతావు, దొరకని దొంగలు ఎందరో ఉన్నారండి, ఎందరో దొంగలు. 19 కోట్లు నొక్కేసాడు రవిప్రసాద్ టీవీ నేను పాతోడు తీసిపడేశారనుకోండి వీడిని, 19 కోట్లు ఎవడబ్బసొమ్ము. సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా అందిస్తాడట మళ్ళీ సమాజానికి, మా కల ఉన్నది సమాజాన్ని బాగు చేయటానికి అంటారు మళ్ళీ వీళ్ళ కోతలు. ప్రతి బఫురుగాళ్ళు విలేకరులు, అసలు మీడియా అంటే ఐ హేట్ దట్ డర్టీ డర్టీ ఛానల్స్ ప్రపంచంలో. జగన్ వచ్చి మంచి పని చేశాడు, TV9 క్లోజ్ చేశారు తెలుసు కదా, ఆంధ్ర రాష్ట్రంలో TV5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV9 కొన్ని ఛానల్ని బంద్ చేశాడు, TV5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీటిని బ్యాన్ చేశాడు. సమాజాన్ని పాడు చేసే వార్తలు ప్రకటించిన ప్రతి ఛానల్ని క్లోజ్ చేసేయాలండి, అప్పుడే మా బాగుపడుతుంది ఆంధ్ర రాష్ట్రం. పాపిష్టిదే కంగానాది, కంగానద కంత్రిద అది దౌర్భాగ్యురాలు, సిగ్గుమాలినది. ఈ మాట బయటకు వెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో ఒక ఆడదాన్ని చూసి, ఒక ఎదురు ఆడది చీకొడుతుంది దాన్ని చూసి, ఇది దౌర్భాగ్యురాలు అని. అదండి సమాజానికి నేర్పించే విద్య. అలాంటి వాళ్ళ మధ్య బ్రతుకుతున్న మీరు దేవుని జ్ఞానానికి అంకితం కావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఇప్పుడు సీరియల్ అయినా చూడగలరు, పరుగులెత్తగలరు. సినిమా కొత్త రోజు మొదటి రోజే సినిమా గురించి లైన్లో నిలబడి శుభ్రంగా గుడ్డలు చెప్పుకొని లో థియేటర్లోకి వెళ్ళి చూసి ఆనందించగలరు. కానీ దేవుని జ్ఞానం కోసం ఎవరండి పరుగులు పెడుతున్నారు? అందుకే తాళాలండి పేస్తున్నాను. పరుగులు రావాలి, మహాజ్ఞానానికి పరుగులుగా రావాలి. ఈ వ్యవస్థను బాగు చేయాలి మీరు,
ఎవరూ బాగు చేయలేరు ఈ ప్రపంచ వ్యవస్థని, మనమే బాగు చేయాలి. ఒక క్రైస్తవుడు యథార్థవంతుడైతే, ఒక క్రైస్తవుడు సత్యవర్తనుడైతే, ఒక క్రైస్తవుడు నిర్దోషి అయితే, ఒక క్రైస్తవుడు నిస్వార్థపరుడైతే క్రైస్తవుడే సమాజాన్ని బాగు చేస్తాడు. వాళ్ళ మార్గం ఇదే. 23వ వచనం, యూదా మనల్ని అపహాస్యము చేసేదరేమో, నన్ను అపహాస్యము చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఆమెను ఆమె దగ్గరే ఉన్నవండి, నేనేమి ఇచ్చాను అక్కడే ఉంచండి. ఇదిగో నేను ఈ మేకపిల్లని పంపితిని, నేను ఈ మేకపిల్లని పంపాను ఆమెకి, ఆమె నీకు కనబడలేదు అనెను, ఆమె నీకు కనబడలేదు అన్నాడు. రమారమి 3 నెలలైన తర్వాత, రమారమి 3 నెలలైన తర్వాత, యూదా నీ కోడలకు తామారు జారత్వము చేశాను. నీ కోడలైన తామారు జారత్వం చేసింది. అంతేకాక, అంతేకాదు, ఆమె జారత్వం వల్ల గర్భవతి అయింది. ఆమె జారత్వం వల్ల గర్భవతి అయింది యూదాకు తెలుపబడెను. యూదాకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. యూదాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీ కోడలు తామారుందా, జారత్వం చేసిందా. ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి కదండి టీవీ మీడియాలోను. ఆ రోజు కూడా తామారుని ఒక వేశ్య కింద పెట్టి, ఎవరితోనో పోయింది కడుపు చేసుకుంది అని భయంకరంగా యూదా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు యూదా ఏమన్నాడు? అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవాలని చెప్పాను. ఆమెను కాల్చేయండి, నువ్వు కాల్చేసావు వెళ్ళి తను బతుకుని. ఓ మేకపిల్లనిచ్చి ఆమె బ్రతుకును పాడు చేసేద్దాం అనుకున్నావు, వేశ్య అనుకున్నాడు. అయినా నీ మొదటి కొడుకు వెదవన్నారు వెదవ, నీ రెండో కొడుకు వెదవన్నారు మూడంతలో వెదవన్నారు వెదవ, అలాగనే నీ చిన్న కొడుకు ఉన్నాడు వాడి గురించి నువ్వు ఆలోచించను మానేశావు. వాడిని ఇవ్వకపోగా నీ కోడల సంగతే మర్చిపోయావు, కాల్చేస్తావా? నువ్వు కాల్చేస్తావా? ఏమండి, దొరకని వాళ్ళందరూ దొరలే, దొరికినోళ్ళే దొంగలు అనుకోకండి. దొరికిన దొంగలు 1%, దొరకని దొంగలు, దొరకని దొరలు 99% ఉన్నారు సమాజంలో. దొరకని దొంగలు 99% ఉన్నారు వ్యవస్థలో, దొరికిన దొంగ ఒక్కరే. వాళ్ళని భూతత్వంలో చూపిస్తుంది ఈ సమాజం. అదే మైండ్ వచ్చింది యూదాకి, దాన్ని పైకి తీసుకురండి. నువ్వు చీకట్లో వెళ్తావా అక్కడికి? నువ్వు చీకట్లో వెళ్తావా? ఇప్పుడేమో బయటికి వెలుగులోకి తీసుకురావాలా? అరే నువ్వు బయటపడిపోతావురా, ఉత్తమురాలైన కోడలురా నీకు. నీ వంశాన్ని ఉద్ధరింప చేయడానికి వచ్చిన తల్లిరా తామారు. తప్పుకు దొరకగానే ఎంతగా రెచ్చిపోతున్నావు నువ్వు, గర్భవతి అయింది నీ వలన. ఆ సంగతి నీకు తెలీదు, అదే నీది, కోడలికి మాత్రమే తెలుసు. నేరం బయటకు రాగానే మనిషి రెచ్చిపోతాడండి ఎవడైనా సరే. అమ్మా ఆ అంటాడు, నువ్వు నీ గురించి 30 సార్ అనుకోరు మేము. ఈరోజు సమాజం అంతే కదండి, అమ్మో ఆహా వినేవాళ్ళు అనుకుంటారు ఈమె ఎంత పతివ్రత అనుకుంటు. పతివ్రత కాదు, శరపని చేట. అందుకే ఎవరు నేరాల గురించి మాట్లాడకండి అంటాను. అందుకే సహోదరి కానీ సహోదరుడు కానీ తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పండి, బా యేసుప్రభు ఎంత మంచివాడండి, ఊరికే రప్చర్ చేసేయకండి రా కంగన్ గాడిదిలాగా. ఆ కంగాళ్ళు ఇది ఎలా చెప్పింది, అలాగా పబ్లిసిటీ ఇవ్వకండి రా తప్పుల విషయంలో. ఆమె తప్పు చేసిందని నువ్వు అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పు అమ్మా. కానీ ఈరోజు క్రైస్తవ ఏంటి గ్యాస్ సోడా తాగేవేటి, వాంతులు వస్తున్నాయా నీకు, అంత మంచిదని అలాగ అన్నది 10 రెట్లు కొంపు ముంచేది. బాగా వినండి, హ్యూమన్ సైకాలజీలో అడుగు భాగానికి వెళ్ళి వచ్చిన వాడిని నేను. ఎవరైనా ఒకరు తప్పు గురించి మాట్లాడ అన్నది అనుకోండి, ఇది 100 మందితో పోయిందని అర్థం. ఎవరు తప్పు మాట్లాడినా ఈసారి నా మాట జ్ఞాపకం చేసుకోండి, అవ్వా అని ఎవరైనా అన్నారనుకోండి అది 1 దొంగ.
యోధాగారి మైండ్ అదే, దాన్ని ఈడ్చుకురండి, ఆహా విచారించకుండా ఎవడో చెప్పిన మాట వినేసి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కలవకుండా, అమ్మా ఏంటి నీ మీద ఇలా వచ్చింది అని అడగకుండా, ఒక మామయ్య అంటే తండ్రితో సమానం కదా, పోనీ వీడు ఎవరో వేషితో పోయాడు, తన కోడలతో పోయాడు సంగతి యోధాకు తెలియదు కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అమ్మా ఏంటమ్మా నీ మీదది, ఏంటి తల్లి నీకు నిజం తెలిసేది కదా, పరువుతీస్తావా, నీ వంశాంకరం రాబోతుందరా ఆమె గర్భం నుంచి, జ్యేష్ఠుల సంఘంలో నిలబడబోతున్నారా నీ గర్భంలో నుంచి, నీ సంతానాన్ని కాపాడడానికి రాబోయే మహావీరులు సంతానం సంతులో పుట్టాలని, ఎందరో మహానుభావులు ఆ సంతానంలో ఉద్భవించాలని, చివరిగా క్రీస్తు రావాలని, ఆ క్రీస్తు ద్వారా ప్రపంచం అంతా దేవుని పిల్లలుగా మారాలని చేసిన ఆమె సంకల్పానికి కళంకాన్ని ఆపాదించి నెమ్మదిగా మాట్లాడకుండా విచారకుండా పబ్లిసిటీస్ బయటికి ఇడ్చుకురామంటున్నావా? తప్పు చేస్తున్నాడు యోధా. గాడ్ బ్లెస్ యూ.